ఒక్కసారైనా జేసీబీ నడిపించాలని కోరిక అయితే ఉందండి. మిత్రుడు ఉన్నాడు కానీ ఇంకా లేవలేదు, వచ్చానన్నమాట. ఎలా నడిపిస్తారో చూద్దాం ఒకసారి. 4 సార్లు చూస్తే ఒక్కసారైనా స్టీరింగ్ మీద చేపెట్టచ్చు కదా. అమ్మో, కానీ డేంజరేనండి. ఈ పొత్తి ఇలా నడుస్తూ ఉంటే దుర్గామాత మందిరాలు అయితే కనిపిస్తున్నాయండి బాగా. చూడండి చక్కగా నిర్వాహకులు ఎంత చక్కటి లైటింగ్ ఏర్పాటు చేశారంటే ఒక ఆలయాన్ని మేము అర్పించే విధంగా ఉంది. లైటింగ్తోని వీధి వీధి మొత్తం కూడా కలకలాడిపోతుందండి. చూసారండి, ఒక వీధి మొత్తం లైటింగ్తోనే ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ దుర్గామాత ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారండి, చాలా ఏళ్ళ నుంచి అనమాట. ఇక అలా 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 ముందుకెళ్ళిపోతుంటే ఇదండి మందిరం. ఈరోజు నుంచి మాత ఆరాధన ఉత్సవాలన్నమాట. నిన్న ఇక్కడ గాంధీ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారండి, చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా సమస్యలకి గాంధీ మార్గమే పరిష్కారం అన్నమాట. అహింస, ఓర్పు, సహనం. అలాగే నిన్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఇలా తులసి మొక్కకి పూజ చేయడం అనేది జరిగిందండి. బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మల నిమజ్జనానికి ఇక్కడంటే ఇప్పుడు నేనున్న ఏరియా పేరు ఇది వనసలపురం అంటారండి, తాత్కాలికంగా ఒక కొలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ చల్లని తల్లి గౌరమ్మ రూపంలో, అందరి తల్లుల రూపంలో వచ్చి అందరినీ దీవిస్తారు. తెలంగాణలో గొప్ప ఒక పూల పండుగ అన్నమాట. నిన్న ఎంగిలి పూల బతుకమ్మ అనేది అయిందనమాట. చక్కగా ఇలా కొలను మనకి ఇక్కడ కనిపిస్తుందండి.